తెలుగుదేశం పార్టీకి మరొక షాక్ తగిలింది సీబీఐ నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యేకి సీబీఐ ఒక పెద్ద షాక్ ఇచ్చింది అక్రమ మైనింగ్ల మీద కొరడా జల్పిస్తుంది సీబీఐ ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాస్ నివాసాల మీద సీబీఐ అధికారులు సోదాలు జరిపించారు గురజాల సమీపంలో జరిగిన అక్రమ మైనింగ్ మీద దర్యాప్తుకు సంబంధించి గుంటూరు అలాగే హైదరాబాద్ లోని మొత్తం 25 ప్రాంతాల్లో సీబీఐ తనిఖీలు నిర్వహించడం జరిగింది సోదాలు చేసే సమయంలో కీలక డాక్యుమెంట్స్ అలాగే వాటితో పాటు కొన్ని మొబైల్ ఫోన్లు నగదు ఇవన్నీ కూడా కొన్ని వస్తువులను కూడా సీబీఐ అధికారులు సీజ్ చేశారు అయితే ఇక్కడ అక్రమ మైనింగ్ ఎంత మేరకు జరిగిందో నిర్ధారించేందుకు సాటిలైట్ ద్వారా వాల్యూమెట్రిక్ విశ్లేషణ కూడా జరుపుతున్నారంట టీడీపీ నేత ఎర్రపతినేని శ్రీనివాసరావు సహా ఆయన అనుచరులు మొత్తం 17 మంది మీద అక్రమ మైనింగ్ చేశారు అనే నేపథ్యంలో వాళ్ళ మీద ఉన్న కేసుల నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు చాలా వేగవంతంగా సాగుతుంది ప్రధానంగా గుంటూరు జిల్లాలో దాచేపల్లి పిడుగురాళ్ళ మండలాల్లోని అక్కడ ఆ గ్రామాల పరిధిలో ఉన్న అక్రమ మైనింగ్ క్వారీ తవ్వకాల్లో విలువైన సున్నపు రాయిని మోసపూరితంగా తరలించడం ద్వారా ప్రభుత్వం ఆదాయానికి భారీగా గండి కొట్టారు అనే అభియోగాలు అయితే ఉన్నాయి ఈ 17 మంది మీద ఈ వ్యవహారం మీద ఇప్పుడు సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది అంటే ఈయన కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఈయన మీద ఎర్రపతినేని మీద ఒక కేసు నమోదైంది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులో సీబీఐ విచారణ కోరుతూ ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేసిందన్నమాట మొత్తానికి ఇప్పుడు సీబీఐ నుంచి ఒక షాక్ తగిలింది అనే చెప్పాలి టీడీపీ నేతలకు ఇప్పటికే అంటే ఎర్రపతినేని శ్రీనివాస్ మీద ఎప్పటి నుంచో కేసులు ఉన్న నేపథ్యంలో ఇది ఊహించిన షాకే అంటున్నారు కొంతమంది నేతలు దీంతో పాటు అక్రమ మైనింగులకు పాల్పడుతున్న మిగిలిన వాళ్ళు కూడా ఇప్పుడు అప్రమత్తం కావాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళ గుండెల్లో కూడా రైళ్లు పరిగెడుతున్నాయనేది వైసీపీ నేతలు చెబుతున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి